విలాసంలో కథ గిరిజా కళ్యాణానికి సంబంధించి పార్వతి తపస్సుతో ప్రారంభమవుతుంది అది మనం ఈరోజు కథాంశంగా చెప్పుకుంటాం ప్రధానంగా ఈ రోజుకి ఎందుకు అమ్మవారి తపస్సుల గురించి చెప్పుకోవడం అంటే అది చెప్పగానే ఆవిడ నిష్ట గురించి వినగానే అమ్మవారికి సాధ్యం మనకు సాధ్యం అనుకోకుండా దయచేసి అందుకోసం కాదు చెప్పడం మనకీ సాధ్యమే మనం కూడా చేయచ్చు పైగా తపస్సు ఎంత గొప్పది అంటే దేవీ భాగవతంలో చెబుతారు ఒక మాట తపస్సు గురించి ఎద్దుకరం ఎద్దురాపం దుర్గం యచ్చ దుర్లభం తత్సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం అంటారు తపస్సును మించింది లేదయ్యా తపోహి దురతిక్రమం దాన్ని అతిక్రమించింది లేదు ఇంక తీసే ఎన్నైనా తపస్సు కంటే తక్కువే ఆ తపస్సు ఎప్పుడు వ్యక్తిగతమే ఏకాంతమే మౌనమే ధ్యానమే బయటకు వచ్చే పని లేదు ఆ స్థితిలోకి ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళవలసిందే ఎంత తొందరగా విడితే అంత మంచిది ఒకవేళ ఇంకా కర్తవ్యాలు బాధ్యతలు బరువులో ఉంటే అంటి ముట్టనట్టుగా నిమిత్తమాత్రంగా పనస పండు కోసి పనసకాయ కోసేటప్పుడు పనసకాయ కూర ఉండాలంటే పనసకాయ తరిగేటప్పుడు ఎలాగైతే ముందే నూనె రాసుకుని దాన్ని జాగ్రత్తగా కొడతామో జీతికి అంటుకోకూడదని అలాగే సరిగ్గా అసంగం అసక్తత అనేటువంటి తైలాన్ని మనస్సుకు పూసుకుని ఈ జీవిత బాధ్యతలు మనం నిర్వర్తించాలి ఇక ఊరికే పూసుకుని రాసేసుకోకూడదు అదే అసక్తత అలా ఉండగలిగితే ఖచ్చితంగా పొందవచ్చు అది జీవితంలో అలవాటు చేసుకోవాలి దానికి ఏకాంతం మౌనం ముందు మాటలు తగ్గించుకోవడం అసలు మాట్లాడటం తగ్గించుకోవడం ముందు బయటికి వెళ్ళే వాయిస్ ఇది ఉందే దాన్ని తగ్గించుకోవడం చాలాసార్లు మాట్లాడాలని అనిపించగానే ఇంకా ఎదుటి వాళ్ళు ఇంకా మొదలెట్టక ముందే మొదలెట్టేస్తాం వాళ్ళు ఒకవేళ మొదలెట్టి మొన్న కాశీ వెళ్ళామా అని అని వాళ్ళు ఇంకా వాళ్ళ యాత్ర గురించి మంచి రైల్లో మంచి బెర్తలే దొరికాయలే అందులో తొమ్మిదో నెంబర్ కూడా దొరికింది ఎంతో దృష్టం ఇదో అజ్ఞానం బయలుదేరింది కాసి తొమ్మిది రోజులు పుణ్యం కదా తొమ్మిదో నెంబర్ బెర్త దొరికినా పుణ్యమే నమశివాయ మన అజ్ఞానానికి అంకే లెక్కటేస్తాం మనం అని మొదలెట్టుగా మన ప్రవృత్తి ఎలా ఉంటుందో పోని వాళ్ళు ఏదో చెబుతున్నారు కదా విందామని కాదు అది సరే కానీ మేము వెళ్ళినప్పుడు ఏం జరిగిందో విన్నావా అని ఆవిడ ఆపేసి ఈవిడో ఆయన ఆపేసి ఈయనో మొదలెట్టేస్తారు వాళ్ళని చెప్పని ఎవరు పూర్తిగా అసలు ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు నోరు మూసుకుని వినాలి ముందు మధ్యలో కట్ చేయకూడదు మనందరం మధ్యలో కత్తిరించి మనం మాట్లాడడం అంటే దాన్నే అహంకారం అంటే అది చెప్పేది వినమే ఆయన పూర్తి అవ్వాలి కదా అయిపోయి కాస్త ఆయన పెదవులు అలా ఆగితే నువ్వు అప్పుడు మొదలుపెట్టు ఇంకా ఉండగానే ఇంకా నేనే రైలు ఎక్కగానే కానీ అది సరే కానీ మొన్న ఏం జరిగింది అంటే అంటే ఆయన మాట్లాడడం నేను ఇష్టం లేదు ఇదే అతివాగుడు అంటే వాడు అంతే మళ్ళీ ఈయన మొదలెట్టి రెండు వాక్యాలు కాకుండానే వాడు దగ్గరుకుంటాడు మొత్తం మీద ఇద్దరికి ఎలా ఉందంటే ఎవరి గురించి వారికి చెప్పుకోవాలని ఉంది వారు చెప్పేది వినాలని లేదు ఇక్కడ ఇదే మౌనం అలవాటు చేసుకుంటే ముందు మనం మాట్లాడదాం ఆయన మా ఆయన మాట్లాడితే మనం ఊరుకుందాం మాట్లాడి అంతా చెప్పని మధ్యలో మీ మాటకు అడ్డొచ్చాను అడ్డు రావద్దు అసలు చాలామంది అంటారు ఈ మాట మీ మాటకు అడ్డు వచ్చాను ఎవడు రమ్మన్నాడు అడ్డు రాకూడదు అయ్యవరికి ఆ గుర్ర మూసుకో మాటకు అడ్డు వచ్చి చెబుతున్నామంటే అవసరం ఎప్పుడు చెప్పాలి పైనుంచి ఏదైనా పడితే చెప్పు మీ మాటకు అడ్డొచ్చాను పైనుంచి తాబేలు పడుతుందని చెప్పు తాస్పాం పడుతుందని చెప్పు అప్పుడు చెప్పాలి అందుకని ఇంకా మనం మాట్లాడుకునే రెండు ఒక్కరు ఒకరు మీ మాటకు అడ్డొచ్చాను మనం జరిగింది ఏమిటి అంటే మన మాటలు వినడం ఆయనకి ఇష్టం లేదనమాట ఎందుకు అడ్డొస్తున్నావు పర్లేక నేను రాహుకాల దుర్ముహూర్తం అడ్డు రావడానికి మాట మొత్తంలో మనం ఐదు 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 నిమిషాల మాటలు పూర్తయ్యేలాగా ఈ పెద్ద మనిషి ఐదు సార్లు అడ్డొస్తాడండి అంటే నేను మాట్లాడడం ఇష్టం వినడం ఇష్టం లేదు మాట్లాడడం ఎంత ఇదే మౌనం అలవాటు ఆ అలవాటు మానుకుంటే మౌనం వస్తుంది ఇంకా మించిన మౌనం ఏమిటి అంటే రమణ మహర్షి చెబుతాడు చాలా స్పష్టంగా మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు మాట్లాడాలని అనిపించకపోవడం అంటాడు ఆయన అది నిజమైన మౌనం అనిపించద్దు అసలు నీలో అనిపిస్తోంది అంటే నువ్వు మౌనంగా లేనట్టే లేనిక మనందరికీ అనుభవాల్లో చూసుకుంటే తెలుసు మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడకపోవచ్చు కానీ మనలో మనం చాలా మాట్లాడుకుంటాం బీపీలు అందుకే వచ్చేస్తూ ఉంటాయి అంతకంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడమే మంచిది అదేదో వాడికి కూడా కొంత పంచిష్యాం కోపం వచ్చినా తాపం వచ్చినా దేశం మీద చెక్కాకు వచ్చిన మీద కోపం వచ్చినా రాజకీయాల మీద చెక్కాకొచ్చినా ఏదో వాడు పేలేస్తే సగం పంచేశారు అందుకే నేను బీపీ షుగర్ లేకుండా ఉంటాను నేను పొద్దున్న చూసినవని సాయంత్రం పంచేస్తా గొడవలేదు సభలోనే టీవీలోనే చెప్పి బారేస్తా గొడవ వదిలిపోయింది నా మనసులో ఏముండదు మా అమ్మ చెప్పిన ఐదు అక్షరాలే ఉంటాయి నమస్యవాయ్ అంతే వదిలిపోయింది అలా పంచలేదనుకోండి కవి అన్నవాడు బతకలేడు నేను కేవలం ప్రవచనకర్తను కాదు నేను కవిని ఇప్పుడు కావ్యాలు రాశాం పుస్తకాలు వచ్చే భగవంతుడు దేవల్ల ఈ రోజుకి పదకొండు వేల నూట యాభై ఏడు పద్యాలు రాశాను మొత్తం అని లెక్కబెట్టి వరసలో ఉన్నాయి ఈ ఈ వేదిక ఎక్కే సమయానికి పదకొండు వేల నూట యాభై ఏడు పద్యాలు రాశాను ఇందాక వస్తూ ప్రయాణంలో ఓ పద్యం వెళ్ళాను అది ఇంకా అందులో రాయాలి దాంతో కలిపితే పదకొండు వేల నూట యాభై ఎనిమిది నేను కవిని నాకు భావావేశం ఉంటుంది సహజంగా మద్దపలో చెప్పడం అంటే మన వల్ల కాదు అది దాంట్లో కాస్త మిరపకాయ బజ్జీ ఉండాలి దాంట్లో చాలా మిరపకాయలు ఉండాలి లెక్కది ఎందుకంటే కవి కేవలం ఉపన్యాసం ఇవ్వడం వేరు కవి వేరు భావావేశంలో కవిత్వం రాదు కానీ కవిత్వంతో వచ్చే ఇబ్బంది ఏమిటి అంటే ఈ భావావేశంతో అది దేనికైనా దారి తీయచ్చు కవి గుండె గుండె పగిలిపోతుంది తట్టుకోలేడు దేనికి కవి అంకం తల్లి అంకం అని చెప్పాం కదా దేనికి తట్టుకోలేడు ప్రతి ఆయన ఏదో కవిత్వం రాసి ఊరుకుంటే పర్వాలేదు దాని గురించి ఆలోచించి బాగా చేస్తే ఖచ్చితంగా మీరు చవు కవులను గమనించండి మహాకవులు చాలా మందికి ఏదో ఒక వ్యసనం ఉందండి పక్కనే సిగరెటో మరోటో మరోటో దానికి కారణం అండి ఈ ఈ ఆవేదన నుంచి ఈ ఆవేశం నుంచి వాళ్ళు ఎస్కేపింగ్ తప్పుకుంటారండి దాన్ని అందుకే ఉంటుందండి వాళ్ళు ఏదో బలహీనత అనుకోవద్దు ఈ ఈ సంఘర్షణ సమాజంతో ఉండే ఘర్షణ ఉంది దీని నుంచి బయటికి తప్పుకోవాలంటే ఏదో చేయాలి వాడికి అది ఒకనాటికి అలవాటైపోయి అది ఏదో చేస్తే తప్ప కవిత్వం రాని పరిస్థితి ఇన్ని ఉంటాయి ఇవన్నీ కావ్యాలు చదివితేనే అర్థమవుతాయి అందుకని అది భాగ్యంగా భావించాడు ఆయన భోగాలను వదిలిపెట్టవలసిన అవసరం లేదంటే తపస్సు గొప్పదని ఎందుకు అంటే మనం క్రమం క్రమంగా అన్నీ వదిలించుకుని ఏకాంతంలోకి మౌనంలోకి ధ్యానంలోకి వెళ్ళాలి అంటే ముందు పనులు తగ్గించుకోవాలి తర్వాత మాట్లాడే మాటలు తగ్గించుకోవాలి తర్వాత మనం ఒట్టినే కూర్చున్నా కూడా మనస్సు అలా ఇష్టం వచ్చినట్టు ఆలోచించేసేస్తుండేది ఖచ్చితంగా లోపల డెబ్బై రెండు వేల నాడుల్లో పొంగిపోయేవి పొంగిపోతాయి తెగిపోయేవి తెగిపోతాయి ఎవరు మన ఎదురుగా ఏమి ఉండక్కల్లా ఎదురుగా ఏమి ఉండక్కల్లా విరోధాలు ప్రేమలు అన్నీ మనలో మనమే చర్చించుకుంటూ రకరకాలుగా ఉంటే మనం స్నానం చేస్తున్నా లేదా ఒకళ్ళు ఉన్నా పడుకున్నా అయిపోయినట్టే లెక్క ఎదురు ఎదురుగా పది మంది ఉన్నట్టే లెక్క ఎందుకంటే పది పాత్రలు మనమే ధరించాం కదా ఈ మనస్సులో ఉండే ఆలోచన మీద దృష్టి పెట్టమన్నారు ఇటు కృష్ణమూర్తి గారు మీ మనస్సును గమనించండి మనస్సును గమనించండి మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ ఇప్పుడు ఈ చింత దేనిది ఏ తీరుది అని అని ఆ చింత గురించి చింతించమన్నాడు ఇప్పుడు ఈ చింతదేనిది మది తర్కింపులు చూచుడే ఎరుక సుమ్మ ఇప్పుడు ఈ చింతదేనిది ఏ దటంచు తీరమున అన్వేషించుచున్బోచో ఉదయం బై ఆపగల్ దుమికినట్లు ఉదయం బై ఆపగల్ దుమికినట్లు ఉన్నట్లుగా నుండి అంబుదముల్ మెను తాకినట్లు ఉదయం బై ఆపగల్ దుమికినట్లు ఉన్నట్లుగానుండి అంబుదముల్ మెను తాకినట్లు అమృతములు స్థిరానందముల్ ఇది కృష్ణమూర్తి గారి తత్వ సారాంశం గ్రహించి నేను సాగర భూషణలో రాసిన పచ్చం మన ఆలోచనల్ని మనం గమనించాలని మనం ప్రేక్షకుడిగా ఆలోచనతో పాటుగా వెళ్ళిపోతూ ఉంటాం మనం అందుకే వ్యాధులు వస్తాయి బాగా ఆ ఆలోచన వేరు మనం వేరుగా ఉండి గమనించాలి ఆశ్చర్యం ఏమిటంటే అలా గమనిస్తే ఆలోచన ఆగిపోతుంది ఎందుకంటే మనమే ఆలోచన మనం ఎప్పుడైతే విడిగా ఉన్నామో ఆలోచన రాగిపోతుంది ఆగిపోతుంది ఆలోచనని గమనించాలి ఆలోచన మంచిదా చెడ్డదా అది కామవాంచ క్రోధమా అసూయ ఏం వద్దు ఏదైనా పర పర్వాలేదు అంటాడ ఏదైనా పర్వాలేదు నువ్వు అబద్ధం ఆడకు నాకు ఇలాంటి ఆలోచనలు కూడా రావండి అంత సీన్ లేదు మనం ఎంత దుర్మార్గులమో మన హృదయానికి తెలుసు అసలు ఆలోచనలే రావు అన్నంత మాట్లాడక్కర్లేదు ఇక్కడ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి వాటిని అమల్లో పెట్టవు ఎందుకంటే సమాజానికి భయపడి కుటుంబానికి భయపడి అనేక రకాల భయపడి అంతర్గతంగా అంతరాత్మక భయపడతాం ఖచ్చితంగా ఎప్పుడప్పుడు బయటపడుతుంది శని వచ్చే జన్మకైనా అనుభవించాలి ఎందుకు వచ్చింది ఇది ఈ ఈ ఔచిత్యం ఉన్నవాడు మానేస్తాడు లేనివాడు దిగిపోతాడు అదే ఇంద్రియ నిగ్రహం అదే బ్రహ్మజ్ఞానానికి దారి చూపిస్తుంది దానికి మూలమైందే తపస్సు సాధన దానికి ముందు తక్కువ మాట్లాడడం తర్వాత క్రమంగా ఆలోచనలు కూడా లేకుండా చేసుకోవడం మాట్లాడాలని అనిపించకుండా ఎదుటి ఏం చెప్పని వింటూ ఉండమేలాగ మనం చేసుకుంటూ వింటూ ఉండమే వింటున్నామని వాళ్ళు అనుకుంటారు వాళ్ళ భ్రమ వాళ్ళది మన భ్రమం మంది మనకి పుణ్యం దక్కింది మాట్లాడుకొని ఆయనే మాట్లాడిని ఆయన మంగళం బాడేగా ఆరతిచ్చి పంపేద్దాం గొడవ లేదు మధుర సత్యనారాయణ శాస్త్రి గారు ముందు పంచలో వర వరం వసారాలో కూర్చుని ఉన్నట్టు ముందు వాకిట్లో ఆయన దగ్గరికి ఎవరో పుస్తకానికి రాయమని వచ్చేట తొంభై ఐదులో ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుస్తకానికి పీఠికి రాయమని వచ్చేట కవి ఎవరో వచ్చిన వాళ్ళు సరే అలాంటి వాళ్ళు వస్తారు కదా మామూలు ప్రసిద్ధులైన వాళ్ళ దగ్గర వస్తారు వస్తే ఆయన పాపం ఏదో కవులు అంటే గౌరవం ఆయన కవి కదా సాటి వాళ్ళని గౌరవించాలి కదా అందుకని అక్కడ కూర్చుని ఏదో సరే వస్తే రావయ్యా అంటే ఆయన కూడా డెబ్బై ఏళ్ళు ఎన్నో ఉన్నా ఏనికంటే ఇంకా పది పెద్దవాడే అనుకుంటా కూడా అందుకని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఆయన ఆయన పుట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టేట్టు చెప్పడం అసలు నా గురించి మీరు కొంత చెప్పాలండి అన్నట్టు సరే నేను చూసి చెప్పబోయే అన్నట్టు ఆయన చాలా సున్నితమైన మనిషి కదా మొదలభాతున్నట్టు ఒక మాట మాట్లాడ అనడం తెలియదు పాప చాలా పువ్వులాంటి మనిషి అందుకని కూర్చొని ఫోన్లే చెప్పబోయే అన్నట్టు చెబితే యాభై ఐదులో ఎప్పుడో అది ఇరవై ఐదులో ఎప్పుడో పుట్టానని చెప్పి మొదలుపెట్టి ఒక అరగంట అయిందండి యాభై ఐదు దగ్గరికి వచ్చాడు అక్కడికి ఒక్కో సంవత్సరం చెప్పుకొస్తున్నాడు ఏం జరిగాయో ఏమిటో ఆయన జీవితం అంత ఎంత ఇచ్చిందంటే పుస్తకానికి పీటిగా ఈయన గొళ్ళు మండిపోయి ఆ కొడుకును పిలిచి ఒరే అబ్బాయి ఈయన యాభై ఐదులో ఉన్నాడు తొంభై ఐదులోకి వచ్చాక చెప్పరా అని పోయి స్నానానికి మరి ఎవడు వింటాడు ఈ సోదంతా ఇప్పుడు యాభై ఐదులోకి నుంచి ఇరవై ఐదు నుంచి యాభై ఐదుకి రావడానికి నీకు అరగంట పైన పడితే యాభై ఐదు నుంచి తొంభై ఐదుకి రావడానికి ఇంకో రెండు గంటలు పడుతుంది కూర్చోనా ఇక్కడ ఇలాగే ఉంటుందండి మనం చేసేది వచ్చిన పని ఏమిటి వెళ్ళిన పని ఏమిటి అది అవగొట్టుకుందాం వచ్చేద్దాం ఆయన సమయం పాడు చేయడం ఎందుకు లేకపోతే మన దగ్గరికి ఎవరో వచ్చారు రెండు నిమిషాలు మాట్లాడి పంపిస్తే వారి పని అయిపోతుంది వారిని మనం మాటల్లోకి దించి మన వారు మాటల్లోకి దించి ఈ లోపు ఇంట్లో వాళ్ళేమో కాఫీలు ఇవ్వలేక నానాయాతన పడిన రోజు నలుగురిని పిలుస్తూ ఉంటాడు కర్మ నాకు ఇది ఈ నలుగురిని ఇస్తూ ఇస్తూ ఉండాలి ఎక్కడ అని ఆవిడ శాపనార్థాలు పెట్టి ఎందుకు వచ్చిన కూడా ఇది కాఫీ ఇవ్వకుండా ఉంటే వెంటనే వెళ్ళిపోతాడు ఇంట్లో నేను అనుభవమే చెబుతున్నాను కాఫీ ఇస్తే ఇంకో గంట కూర్చుంటాడు ఏమీ ఇవ్వకుండా ఉంటే వెంటనే వెళ్ళిపోతాడు ఇచ్చామనుకోండి బానే ఉంది పైగా వెళ్ళి ఇంకో ఎవరికొక వాళ్ళ ఇంటికి వెళితే అన్నీ ఇచ్చారంటాడు ఇంకో నలుగురు వస్తారు రేపు వస్తాను ఎంత వస్తే వచ్చింది కానీ ఏమీ బాబు మాట్లాడతారంటే అందుకోసం వచ్చేవాడు కూడా వస్తాడు నేను కూడా ఇదే నెమ్మదిగా అనుష్ఠాన వేదాంతం వేదాంతాన్ని ఆచరణలో పెట్టమంటే ఇది అందుకని తపస్సు అంత గొప్పది క్రమంగా దాంట్లోకి వెళ్ళాలి మనం అమ్మవారు కూడా తపస్సు ఎందుకు చేసింది అంటే పార్వతిగా పుట్టింది ఒక మానవ శరీరాన్ని ధరించిన తర్వాత దేవతాల హిమ హిమాలయాలకు జన్మించినప్పటికీ దేవతల అయినప్పటికీ శరీరం అనేది ధరించిన తర్వాత శరీరం బాబుతో అహం అనేది ఉంటుంది అందుకని శివుడు మన్మధుడిని ఎప్పుడైతే కాల్చి దహనం చేశాడో అప్పుడు ఇంకా అమ్మవారి ఈయన తపస్సుకు తప్ప లొంగడరా అని నిర్ణయించుకుంది ఇది ఏదో మనం ఏదో పూలబాణాలు వేస్తే లొంగే రకం కాదు ఈయన తపస్సుకు తప్పయిన లొంగడు మన చిత్త మన చిత్తశుద్ధిని పరిశీలిస్తున్నాడు ఈ మహానుభవుడు అని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి తపస్సుకు బయలుదేరింది అప్పుడు తల్లి అభ్యంతరం చెప్పింది చెప్పదు మరి పదహారేళ్ళ అమ్మాయి తపస్సుడతానంటుంటే ఏదో బ్యూటీ క్లినిక్ పెడతానంటే పంపిస్తాడు వెంటనే ఫోన్లో అయ్యి పిల్లలు మామూలు తపస్సు పెడతానంటే అలాగా అని అభ్యంతరం చెప్పింది ఎంత అందంగా అభ్యంతరం చెప్పిందో శ్రీనాథుడు చెబుతున్నాడు ఎందుకమ్మా నీకు తపస్సు ఇక్కడ లేరవేల్పులు సమీక్షిత దాతలు ముద్దుగునా ఇక్కడ లేర వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుగునా నీవెక్కడ ఘోరవి రథపమెక్కడ నీవెక్కడ ఘోరవి రథపమెక్కడ ఈ పటురాశిక్యములు నీవెక్కడ ఘోర తపమెక్కడ ఈ పటు ఘోరముల ఈ రాసిఖ్యముల్ తక్కు రాసిక్యములు తక్కు శిరీష పుష్పము అవధాన నంది శిరీష పుష్పము అవధాన పరత్వమున మధువ్రతం వెక్కిన నోర్చును మధువ్రతం వెక్కిన నోర్చును విహగమెక్కిన నోర్చునో నిశ్చయం పుమా ఈ పద్యం కారణంగా ఆవిడికి ఉమాదేవి అని పేరు వచ్చిందండి కాళిదాసు సంభవంలో చెబుతాడు ఆవిడని ఉమా అండానికి ఈ కారణం ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతి ఈశ్వరి భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతి దుర్గా మృఢాణి చెండిక అంబిక ఇవన్నీ అమ్మవారి పేర్లు ఇందులో ఉమా అనే పేరుకి కాళిదాస్ చెప్పినటువంటి గొప్ప నిర్వచనాన్ని శ్రీనాథుడు పట్టుకుని దాన్ని ఇందులో పెట్టాడు తెలుగు పద్యం కాబట్టి ఊ అంటే ఏమిటి మా అంటే ఏమిటి చెప్పలేదు అదే శ్రీనాథుడు యొక్క శైలి పకడ్బందీగా ఎదుటివాడను శుభ్రంగా వాడేసుకుంటాడు కానీ వాడుకున్నట్టుగా చెప్పడు ఎక్కడ మనం చచ్చినట్టు మూలం చదివి గ్రహించుకోవలసిందే ఈయన వాడేశాడు రాయని కాళిదాసు చెప్పిన మాట ఇది ఉమా అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆవిడ బయలుదేరి పెడుతూ ఉంటే తల్లి వద్దమ్మా 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 అంత ఉద్దం అనడానికి సంస్కృతంలో ఉమా ఓమా ఉమా అంటారు అందుకని ఉమా అని పేరు వచ్చిందండి ఊ అంటే సంస్కృతంలో ఆ అక్షరం ఎటువంటిది అంటే సంస్కృత నాటకాల్లో చాలా చోట వాడతారు చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు మనం బుజ్జి బంగారం అంటామే ఆ ఆ వాటికి బదులుగా ఊ అనేది వాడతారు ఊ అంటే అంతే ఒక అక్షరం సంస్కృత నాటకాల్లో ఎక్కడైనా అవును అనాలంటే అవును అనరు ఓం అంటారు ఓం అంటే అవును యాక్సెప్టెడ్ ఒప్పేసుకున్నాం అంటే ఓం అంటే అవును అన్నట్లు లెక్క అందుకే ఓం అని వాడతారు వాళ్ళు ప్రణవాక్షరం అనే పద్ధతిలో పవిత్రమైన వాడరు మామూలు మాటగా వాడతారు అవును అని అంతే ఓం అంట అలాగే ఊ అంటే బుజ్జి కన్నా అని చిన్నపిల్లలను మనం పిలవడానికి రకరకాల పేర్లు పెట్టే వాటి అన్నిటికీ ఒక్క పెట్టారు సంస్కృతంలో ఊ అంతే మా అంటే వద్దు అని అర్థం ఎలాగో ఉంది అలాగే కురు అంటే చేయమని మా కురు అంటే చేయొద్దని అందుకని ఉమా 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 అందుకే అక్కడి నుంచి వినవాళ్ళందరూ ఉమా ఈవిడ ఇలా అంటూనే కూడా వెళ్ళింది ఆవిడ తపస్సు తపోభూమికి వెళ్ళిపోతుంది ఆ అక్కడ మహర్షులు అందరూ విని ఊమా ఊమా అంటూ ఎవరో వెనకాల వస్తున్నారు ఈవిడ పేరు ఊమా ఏమో అనుకున్నారు ఉమాని పెట్టేసి ఆ మహర్షులందరూ ఉమాని పిలిచారు అందుకనే ఈవిడ ఉమాదేవి అయింది అని కాళిదాసు కుమార సమూహంలో చెబుతాడు దాన్ని ఇక్కడ చక్కని మాటలో ఆయన అనువాదం చేసిన పద్యమైన సహజమైన పద్యంలా ఉంటుంది శ్రీనివాసుని యొక్క శేరి ఇక్కడ లేరవేల్పులు అల్పులు సమీప్సిత దాతలు తపస్సు తపస్సు అంటావు ఏ దేవుడు గురించమ్మా ఇక్కడ హిమాలయ పర్వతాలు లేని దేవతలు ఉన్నారా అందరూ దేవతలు ఉండి దీనికి దేవభూమి అని పేరు కదా ఇక్కడ అందరూ ఉంటారు కదా ప్రదేశాస్తవ దేవభూమయక మీ నాన్నగారు నేను కాపరం చేస్తూ ఇక్కడ ఉండేది దేవభూమమ్మ దీ దేవభూమిని చూడ్డానికి అందరూ యాత్రికులు వస్తుంటే నువ్వు ఎక్కడికో వెళ్ళి తపస్సు చేస్తానంటున్నాడు దేవతలు మన దగ్గరికి వస్తారు విహారానికి సాయంత్రం అయితే మందిని చూడు నీకు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే చెప్పు హాయిగా ఇస్తాం చేసుకుంటారు ఇబ్బంది ఏమిటి లేదు వాడు దర్శనం కావాలంటే చేసుకో ఏమైనా వరాలు కావాలంటే అడుగు ఇస్తారు దానికోసం తపస్సు అవసరం లేదు తల్లి ఒప్పుకోదు కదా అందుకని సమీక్షిత దాతలు నీ కోరికలు నీకు వరాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారమ్మా మన దగ్గరే ఉన్నారమ్మా సాయంత్రం ఊరికే విహారయాత్రకు వస్తారమ్మా ఇక్కడికి వాళ్ళ కోసం తపస్సు ఎందుకు బనలేక నీవెక్కడ ఘోర వీరతపెక్కడ నీవెక్కడ ఘోర వీరతపెక్కడ నువ్వెంత ఉన్నావు నీ వయస్సు ఎంత భయంకరమైన తపస్సు వీరతపం సరిగ్గా లలిత సహస్రంలో వీరారాధ్య విరాట్రూప విరజ విశ్వతోముఖి వీరారాధ్య వీరగోష్ఠీ ప్రియ వీర నైష్కర్మ్య నాదరూపిణి ఆ వీరగోష్ఠీ ప్రియ వీర వీరారాజ్యలో ఉండే వీరక అర్థం ఏమిటంటే ఉపాసనా అర్థం వీరత్వం అంటే ఉపాసన వీరశైవులు అంటే ఉపాసనగా శివుణ్ణి భావించిన వారు కేవలం భక్తి మార్గం కాదు అందులో జ్ఞాన మార్గం ఉంది అందుకని వాళ్ళు ఉపాసనా దృష్టితో ఉంటారు ఒక ఉపాసన చేసేవారు ఎవరైనా ఓ ముప్పై రోజులో నలభై రోజులు దీక్ష పెట్టుకుంటే ఆ సమయంలో మరో దేవతను అర్చించరు అది ఉపాసనైపోదు దేవి ఉపాసన చేస్తే ఆ ఉపాసన పూర్తయ్యే వరకు మరో దేవతా విగ్రహాన్ని అమ్మవారి విగ్రహం కంటే పైన పెట్టకూడదు అది ఉంటాయి ఎందుకంటే నువ్వు ఒక ప్రత్యేకించి ఒక రూపాన్ని ఉద్దేశిస్తున్నావు అది ఏదో చూడండి ట్విట్టర్లో ఏదైనా పెడితే ట్యాక్ పెట్టామంటారు ఎవరికి అంటే అది వారికే అర్థం అక్కడ ఇక్కడ మనం ఈ ఉపాసన కూడా ట్యాక్ పెట్టామంతే అది వారికే నువ్వు ఈయనకి ట్యాక్ పెట్టి ఇప్పుడు పక్క నుంచి ఇంకో జెండా పెడితే కుదరగలైన వాడిని ఎవడబెట్టి వాడు అంటే దేవతల్లో కూడా ఇవన్నీ ఉంటాయండి బ్రహ్మ ఇంద్రుడు విష్ణువు సహా శివుడు సహా అందరి దేవతల్లో ఇవి కూడా ఉంటాయని దేవతలు అంటే రాగద్వేషాలకు అతీతులు అనుకోవద్దు మనకంటే కొంచెం బెటర్ అంతే అంతకంటే విషయం అది మనకంటే కొంచెం బెటర్ అంతకంటే ఏం లేదు దేవతల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి కామవాంఛలు ఉన్నాయి అహంకారాలు ఉన్నాయి రజోగుణం దేవతల్లో సత్వగుణం ఎక్కువ మిగిలినవి తక్కువ మానవుల్లో రజోగుణం ఎక్కువ మిగిలినవి తక్కువ రాక్షసుల్లో తమో గుణం ఎక్కువ మిగిలినవి తక్కువ కానీ త్రిగుణాలు లేకుండా ఎవరూ ఉండరు అసలు బ్రహ్మదేవుల్లో రజోగుణం ఎక్కువ మిగిలినవి కూడా ఉన్నాయి విష్ణువులో సత్వగుణం ఎక్కువ మిగిలినవి ఉన్నాయి శివుల్లో తమో గుణం ఎక్కువ మిగిలినవి ఉన్నాయి తమో గుణం అంటే చెడ్డ కాదు ఆయన మొత్తం సంస్థను మొత్తం సృష్టిని మూసియాలి మూసి చాలా వీరావేశం ఉండాలి ఆ వీరావేశమే తమో గుణం అందుకని సంహారకర్త అందుకని వాళ్ళు కోరి కోరికలన్నీ తీరుస్తారు ఇంత వీరమైన ఘోరమైన తపం చేయాల్సినటువంటి అవసరం లేదమ్మా అంచేది ఈ తపస్సు మీద నీకు ఇంత రసికత ఇష్టము ఉందే తక్కువ వదిలిపెట్టేసి ఎందుకు వచ్చింది అని ఒక ఉదాహరణ కాళిదాసు వాడిందే ఈయన చెబుతున్నాడు శిరీష పుష్పము అవధాన పరత్వమున మధువ్రతం వెక్కిన నోర్చును విఘగమెక్కిన నోర్చును నిశ్చయింపుమా దిరిశన పువ్వు అని ఉంటుంది దాన్ని సంస్కృతంలో శిరీష పుష్పం అంట చాలా సున్నితమైన పుష్పం పుట్టుకుంటే ముడుచుకుపోయే విధంగా ఉంటుంది వేలు తాకితే చాలు ముడుచుకుపోయే విధంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి దాన్ని ఏమాత్రం ఒక చోట తగ్గవలసిన స్పరిశి ఇంకో చోట తగిలినా ముడుచుకుపోతుంది లేదా తెగిపోతుంది కూడా కత్తిరించినట్టు అయిపోతుంది చాలా సుకుమార అంత సుకుమారమైనటువంటి పుష్పాన్ని శిరీష పుష్పం ఉంటారు మనుషులకు పేరు పెట్టడంలో కూడా ఉద్దేశం అది ముఖ్యంగా అమ్మాయిలకి పెడతారు ఈ పేరు శిరీష అనేటుమాట అమ్మాయిలకి పెడతాడ అమ్మాయిలు చాలా కోమలంగా ఉంటారు కాబట్టి అబ్బాయిలు ఉంటే పెట్టుకోవచ్చు అభ్యంతరం ఏమో అందుకని శిరీష పుష్పం మీద వికగమెక్కిన నూర్చును మధువ్రతం వెక్కిన నోర్చును అటువంటి సున్నితమైన దిరిశన పువ్వు మీద తుమ్మెద వాలిందనుకోండి అది కొంత భరించగలుగు అదే ఎక్కువ తుమ్మిద కాళ్ళు భరించాలి షట్పది కదా ఆరు కాళ్ళు ఉంటాయి అబ్బాయి కదా ఏదో పెద్ద లారీ రోడ్డు మీద వెళ్ళే వాహనాలు కార్లు మోసుకెళ్లే లాగా ఆరో పన్నెండో ఉంటాయి షట్పది అంటారు ఆ ఆరు కాళ్ళున్న తుమ్మిద భరించడమే కష్టం కదా మధువ్రతం వ్యక్కిన నోర్చున్నావు తుమ్మిదైతే ఏదో పుష్పాల మీద తుమ్మిద వాళ్ళడం సేన సేకరించడం స్వీకరించడం మామూలే కాబట్టి అలవాటు పడిపోతుంది మా జాతికి ఇది తప్పదు అని కానీ వేగమెక్కిన నోర్చును టక్కుమనొచ్చి ఓ గ్రద్ద వచ్చి దాని మీద వాళ్తే దాని పరిస్థితి ఏమిటి ఏ పక్షైనా వెళ్తే దాని పరిస్థితి కాళ్ళతో గీకేస్తే తెలిసిన పుష్పం ఏమైపోతుంది అందువంత సున్నితమైన దానివమ్మ నీకు ఎందుకు వచ్చిన తపస్సిది వద్దు అని చెప్పింది అయినా తల్లికి నచ్చ చెప్పింది తండ్రికి నచ్చ చెప్పింది వినే మాట లేనప్పుడు ఏం చేస్తారండి అప్పట్లో కూడా ఆడపిల్లలు మగపిల్లలు తల్లిదండ్రుల మాటలు వినేవాళ్ళు కాదన్నమాట మనం దీన్ని బట్టి ఆ నిర్ధారానికి రావాలి అందుకే నేను చాలా ధైర్యంగా వ్యాఖ్యానం చేశాను చెప్పిన మాట వినవాడినే కొడుకు అంటారు చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారు పెద్ద తేడా లేదని అవునందో కాదందో మొత్తం మీద అమ్మవారు తలుచుకునేది మంచిపోయిన కాబట్టి ఆవిడ అందుకోసం పుట్టింది కాబట్టి ఆ తపస్సు వెళ్ళిపోయింది ఆవిడ తపస్సు చేసింది ఇక్కడ కాళిదాసు శ్లోకాన్ని చెప్పుకోవాలి మనం చాలా అద్భుతంగా వర్ణిస్తాడు వర్షాకాలంలో తపస్సు చేసేవాళ్ళు కొండ శిఖరం మీద కూర్చునేవారు వాన ఎక్కువ పడుతుంది కావాలనే కూర్చునేవారు చలికాలంలో ఈ మార్గశిరమాసం లాంటి చలికాలంలో వణికి వణికిపోయే చలికాలంలో చెరువు మధ్యలో నిలబడి తపస్సు చేసేవారు ఘో ఘోర తపం అంటే అది అందుకే ఆవిడ అభ్యంతరం చెప్పింది ఎంత చలి అయినా నేను తట్టుకుంటా కానీ కావాలనే సరస్సు మధ్యలోకి వెడతా అదే వేసవ కాలంలో ఆరు బయట పంచాగ్నివద్యంలో చేసేవారు నాలుగు అగ్నులు ఎదురుగా పెట్టుకుని ఎదురు రెండు వెనక రెండు పెట్టిన మధ్యలో మళ్ళీ కాళ్ళకు ముందు అగ్ని అది పంచాగ్నివ్యం అంత తపస్సు చేసేవారు అంతటి కష్టాలు ఉన్నప్పటికీ అంతటి సెగదగులుతున్నప్పటికీ అంత ఉణికించే చలి ఉన్నప్పటికీ అంత హోరున జోరువాన కురుస్తున్నప్పటికీ నువ్వు భగవంతుడి మీద దృష్టి పెట్టగలిగితే దాన్ని తపస్సు అంటారు మనకి జన్మలో సాధ్యమయ్యేది అంటే ఏమో ఎవరు చెప్తారు కానీ చేసిన వాళ్ళు ఉన్నారు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అటువంటి వాడు హిమాలయాలకు వెళ్ళిపోతారు భానుగుడు జంక్షన్లో కూర్చుని చేరు వాళ్ళు కుదిరే పని కాదు అది ఎందుకంటే ఎవడో ఒకడు వస్తారు అక్కడ సత్వగుణం ఉండడానికి వీల్లేదు జాలి ఉండడానికి వీల్లేదు దయ ఉండ క్రోరత్వం ఎలాగో పనికిరాదు కోపం జాలి కూడా పనికిరాదు అందుకని అమ్మవారు వర్షాకాలంలో ప్రధానంగా పదహారు పదిహేడేళ్ళు కూడా వయస్సు ఉన్న యువతి కొండ శిఖరం మీద కూర్చుని వాన కురుస్తుంటే తపస్సు చేస్తుంది కాళిదాసు సరే వర్ణన చేయాలి కదా అమ్మవారు అందులో అమ్మాయి అందులో యువతి ఎందుకు వదిలిపెడతారండి వదిలితే కాళిదాసు ఎందుకు అవుతాడు శ్రీనాథుడు ఎందుకు అవుతాడు మాట్లాడడానికి నేను ఎందుకు ఒప్పుకుంటాను అందుకని వర్షకాలంలో ఆవిడ కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే వర్ష బొట్లు ఆవిడ శరీరం మీద ఎలా పడుతున్నాయి అనే దాన్ని బట్టి ఆవిడ 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 వర్ణన చేశాడు అద్భుతమైన ప్రజ్ఞ అది చితాక్షణం పక్ష్మసు తాడితరాగ స్థితక్షణం పక్ష్మసు తాడితరాగ పయోధరోత్సేధ చూర్ణితాక వలీషు తస్యా ప్రపేదిరే చిరేణనాభి ప్రథమోద బిందవకా ప్రథమ ఉదబిందవ అంటే తొలకరి చినుకులు రేపు జూలై నెలలో ఆషాఢ మాసంలో తొలకరి వానను గురిస్తే చూడండి మనం తొలకరి తొలిచినుకు పలకరింపులకు పులకరించిన పొడమి తల్లి వడలి గంధంబు బోలిన జానపద గేయంబులు అంటాడు మా బిరుదురాజు రామరాజు గారు జానపద గేయాలు వనిస్తే ఆ మూడు నాలుగు నెలలు వాన లేకుండా మండు టెండలు కాసిన తర్వాత అప్పుడు కనుక ఆషాఢ మాసంలో తొలకరి జల్లులు పడగానే ఆ తొలకరి తొలిచినుకు పలకరింపులకు పులకరించిన పొడమి తల్లి వడలి గంధంబును బోలిన జానపద గేయంబులు అంటారు ఆ తొలి వాన చినుకులు పడగానే ఆ మట్టి వాసన ఎలా ఉంటుందో జానపద గేయాలు అలా ఉంటాయంటాడు ఆ మహానుభావుడు బిరుదురాజు రామరాజు గారి మాటది ఆయన జానపద వాంగ్మయం మీద పరిశోధన చేశారు మాకు ఎంఏలో పాఠ్య గ్రంథంగా ఉండేది అందులో మొదటి వాక్యం ఉండేది మొదటి పేజీలో మొదటి వాక్యం ఆ వాక్యం అంత అందంగా ఉండి ఎప్పుడో ఎంఏ చదివినప్పుడు ఎనభై నాలుగులో కంఠస్థం చేశాను అమ్మదయ్య వల్ల ఎప్పటికీ గుర్తుంది ఆ మాట మళ్ళీ అదే హాతంగా వచ్చింది అంత సహజమైనటువంటి జీవితం ఆ సహజమైన జీవితం నుంచే సాహిత్యం వస్తుంది ఆ ప్రథమోద బిందవగా తొలకరి తులుచినుకులు అమ్మవారి శరీరం మీద ఎలా పడ్డాయి అంటే చితక్షణం పక్ష్మసు రెప్పల మీద క్షణకాలం నిలబడ్డాయిట ఎందుకంటే ఆ వయస్సు అమ్మాయికి రెప్పలు కొంచెం దట్టంగా ఉంటాయి మరీ పలచగా ఉండవు మరీ దట్టంగా ఉండవు కొంచెం దట్టంగా ఉంటాయి పెళ్ళయి గర్భం ధరిస్తే బాగా దట్టంగా ఉంటాయి బాగా కొంచెం గట్టిగా తయారవుతాయి లావుగా కూడా తయారవుతాయి నిలిపిన్ రెప్పల బృందిమన్ విషధిమన్ నేత్రంబులన్ అని బంగ్రపోతాన్ బమ్మెరబోతన గారు వామను గర్భం గర్భంధ దాల్చిన అదితి దేవిని వర్ణిస్తాడు రెప్పల బృందిమన్ రెప్పలు దట్టం అయ్యాయి గర్భిణికి రెప్పలు దట్టం అవుతాయి కన్య కన్యకి రెప్పలు పల్చగా ఉంటాయి కానీ కొంచెం ఉంటాయి అంతే కొంచెం దిట్టదనం అంతే ఆ కొంచెం కారణంగా ఆ రెప్పలు పలచగా ఉండడం వల్ల ఆ పడినటువంటి వానజునికి క్షణమే నిలబడింది జారిపోయింది చితాక్షణం పక్ష్మసు ఒక్క చినికే ఆవిడ శరీరంలో ఏ అవయవం మీద ఎలా పడిందో చివరికి ఎక్కడికి వెళ్ళిందో వర్ణిస్తూ అందులోనే వాక్యాల పొదుపుతాన పాడించి ఆవిడ అవయవాలను కూడా వర్ణిస్తున్నాడు అది కాళిదాసు చితాక్షణం పక్ష్మసు ఈ రెప్పల వెంట్రుకల మీద ఒక్క క్షణం నిలబడింది అంత పలసగా ఉంటాయి కాబట్టి జారిపోయింది తాడితాధరాగం పెదవి మీద పడింది ఆ చినుకొచ్చి వెంటనే పెద ఒక్కసారి ఉణికింది అంటే పెదవి అంత సున్నితంగా ఉంది వాన చినుకు పడితే వణికిపోయే విధంగా ఉంది ఈ వానలో కూర్చొని తపస్సు చేస్తుంది ఇక చూడు కాక తప్పుతుందా పయోధరోత చూర్ణిత ఆ తొలకరి చినుకలు వక్షస్యము పడగానే అవి ఏదో జల్లు జల్లు జల్ జల్లినట్టుగా వెదజల్లబడినట్టుగా అయిపోయాడు చూర్ణం అయిపోయాడు ఎందుకంటే అక్కడ కొంత కఠినంగా ఉంటుంది ప్రాంతం అలా ఉండడమే అందమైనటువంటి లక్షణం వడీ ఇషు దస్య ఆ స్ఖలిత ఆ నెమ్మదిగా ఆ చిరుకులు ఎలా జారుకుంటూ వచ్చి ఇక్కడి నుంచి రెప్పల మీద కొద్దిసేపు నిలిచి తర్వాత పెదవి మీద పడి పెదవిని గాయపరిచినట్టుగా చేసి తర్వాత వక్షస్యమ మీద పడి అక్కడ ఉండే మృదు కాఠిన్యం కారణంగా చూర్ణమై చల్లా చెదరైనట్టుగాయి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ నూగారు అని ఇక్కడ వెంట్రుకల సమూహం నల్లగా ఉంటుంది అక్కడి నుంచి ఇలా జారుతూ జారుతూ వచ్చి వలీ ఇషు దశ ఆ ఇక్కడ ఉండే మూడు ముడుతల్లో ఇలా దొల్లి 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 చెల్లి దొల్లి చివరికి నాభి అనేటువంటి నూతిలో ఆ తొలకరి బాణ చేనుకులు పడ్డాయిట వర్షం ప్రకారం కురిసేటువంటి ప్రకృతి ప్రకృతి ప్రకారం తొలకెర వాన చెనుకులు ఎక్కడ దొల్లి ఏమైనా చివరికి మీ నూతుల్లో పడాలి మీ చెరువుల్లో పడాలి అని పర్యావరణం చెబుతున్నాడు ఆయన అంగాంగ వానని అనుకుంటే అలాగా ఆ వంకబెట్టి చెబుతున్నాడు కానీ చెప్పేది పర్యావరణం కాదు ఇవాళ నూతులు ఉన్నాయా చెరువులు ఉన్నాయా బావులు ఉన్నాయా ఓరబావి అనే మాట పుస్తకాల్లో చదువుతున్నాం కానీ ఎక్కడైనా విన్నావా అయితే ఇది ఎండిపోయి ఎవడైనా అందులో పడితే చావడానికి కూడా పనికిరదు వాడు మళ్ళీ బయటికి తీయాల్సింది నీళ్లు ఉంటే పోతాడు లేనప్పుడు పోడకూడదు ఇదివర ఏదో కోపం వస్తే నుయ్యో గొయ్యో అనేవారు ఇప్పుడు నూతులో పండిన పోరు గోతులో పోరు నూతులు లేవు గోతులు తవ్వేవాళ్ళు గోతులు లేవు ఇప్పుడు బావి ఉండేది బావి చెరువు ను ఉండేది అంతకంటే పెద్దది ఓరబావి అంతకంటే పెద్దది చెరువు అంతకంటే పెద్దది ఏరు అంతకంటే పెద్దది నది అంతకంటే పెద్దది సముద్రం అంటే వాన ఎక్కడెక్కడ కురిసినా సరే నీరు మొత్తం మీద మీ నూతులోకి చేరేలా చూసుకోండి అప్పుడు మీకు వేసవకాలం నీళ్లు ఉండవు ఇప్పుడు మళ్ళీ దాన్ని మొత్తం మర్చిపోయి ఆ నాగరికతను ఆ సంస్కృతిని మనం మర్చిపోయి ఏం చేశాం ఇంకుడు గుంటలంట ఇవి ఏ వియో కొత్త కథ వినారు అని బాధపడి రాశాను సాగర ఇంకుడు గుంటలను కొత్తగా తవ్వడం మారెట్టారు ఉన్న నాగరికత అంతా పోయింది నిశంకగా స్వాదునీరముల సాగర తీరము పాలు చేసి ఈ కంకర గుంట తవ్వు కారు మొయిళ్లను చూచుటొప్పు నే ఉననీళ్ళన్నీ సముద్రాల పాలు చేసి సుడుగుండాల సినిమాలో చెప్పినట్టుగా ఉప్పొంగే నదుల జలాలు ఉప్పు సముద్రం పాలు అని సముద్రం పాలు చేసి ఇప్పుడు మనం ఇంటి దగ్గర గుంట తవి దానికి మళ్ళీ ఎంత ప్రక్రియనండి పది రోజుల కర్మకాండ ఎంతో ఇంకుడుకుంట ఇంకుడు అంత అది మామూలుగా కాదు మనం ఆ అపార్ట్మెంట్ దగ్గర తవ్వుతుంటూ చూసాం మొన్న అసలు మొట్టమొదట ఆ గొయ్యి తవ్వడం మొదలు నుంచి రోజు ఒక గంట పరిశీలించాయి పోయి ఎంత ప్రక్రియ ఉందో దీనికి అనుకున్నాను మొత్తం మీద ఏం చేశాడంటే తవింది మూసేశాడు మళ్ళీ గొట్టాల పెట్టాడు అక్కడ అంతే ఇప్పుడు ఆ గొట్టాల్లో ఏదో వానచెనుకలు పడాలి అవి లోపలికి వెళ్ళాలి అవి ఎక్కడో ఇంకాలి అవి మళ్ళీ కింద వాటి వాటిలోకి రావాలి వాటి నుంచి మాకు పైకి రావాలి ఇంత పెద్ద తద్దినో అందుకే ద దశదిన కర్మకాండ అన్నాను ఇది మామూలు వ్యవహారంగా అంత అవసరం ఎందుకని మన ఇళ్ల చుట్టూ ఎక్కడ మొత్తం ఉండి నీట్గా ఉండాలి నీట్గా ఉండాలని పెద్ద ఇదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నీట్ ఉంటుంది అంతకంటే నీట్గా చేసేసి గచ్చు చేసేసే మొత్తం ఇళ్ళ చుట్టూ ఎప్పుడు గచ్చు చేయకూడదు అలా మట్టి అలా వదిలేయాలి అక్కడ నాలుగు మొక్కలు వేసుకో కావాలంటే బాడవుతుంది బాడవుతుంది అవుతుంది అమ్మా ఏమిటి వాడు చెప్పులు వేసుకోకుండా ఎవరున్నారు అప్పు లేనివాడు చెప్పు లేనివాడు లేడుగా ఈ వేళ ఎవరికంటే వాళ్ళు ఉండేవారు చెప్పు లేని వాళ్ళు ఉండేవారు అందుకే అప్పులు ఉన్నవాడు వెనకాల చెప్పులు ఉన్నవాడు వెనకాల వెళ్ళొద్దనేవారు ఇప్పుడు అప్పు లేనివాడు లేడు చెప్పులు లేనివాడు లేడు పసిపిల్లాడు కూడా పసిపిల్ల చెప్పులు దొడిగేసాం కదా ఉయ్యాల్లోనే వాడు ఇంకా అడుగట్టకుండానే అంత భయపడిపోవలసిన పనే ఉంది ఇంటి చుట్టూ కనుక కాస్త ఖాళీ ప్రదేశం పడితే సరిగ్గా ఈ వర్ణంలో చెప్పినట్టే ఎక్కడ పడిన చెనుకులైనా ఆవిడ నాభి అనేటువంటి బావిలోకి చేరినట్టే ఎక్కడ పడిన చెనుకులైనా నూతులోకి కానీ చెరువులోకి కానీ చేరత వేసవకాలం ఉపయోగిస్తాయి ఇలాగా కఠినమైన తపస్సు చేసిందని చెబుతూనే అవయవ వర్ణన కూడా చేసేవాడు ఎక్కడా అశ్లీల భావానికి తావు లేదు పూర్వకాలం ప్రబంధాలు ఎంత గొప్పవో చూడండి ఇవాళ ఎక్కడా పాఠ్యాంశాలలో ఈ మాటలు కనపడడం లేదు ఇంకా కొన్నాళ్ళు పోతే మాటల మాట దేవుడు ఎరువు భాషే కనపడదేమో అనే అనుమానం కూడా వచ్చింది పూర్తిగా దానికి కూడా మొత్తం అన్ని రకాల ప్రక్రియలు జరిగిపోతూనే ఉన్నాయి ఇంకా అందుకని ఎవరు ఇక ముందు ముందు ఏమైనా నాకు కూడా ఏమిటంటే ఆశ కాస్త పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాలంటే ఇక ముందు ముందు తరాలకు మేము చెప్పేది అనేది మాట ఏమైనా తెలిస్తే కదా ఎప్పటికే అన్నయ్య అంటే హూ ఈజ్ అన్నయ్య అంటే మొదలెట్టాడు ఇప్పుడు మళ్ళీ ఎల్డర్ బ్రదర్ అంటే తప్ప ఇప్పుడు తెలియదు అన్నయ్య అనగానే గుర్తించోడు హీజ్ అన్నయ్య వాట్ ఈజ్ టెల్లింగ్ అన్నయ్య వాటి అన్నయ్య అంటాడు అనమాట అన్నయ్య తెలియదు తమ్ముడు తెలియదు ఈ దౌర్భాగ్యం ఇప్పటికే ఉంది ఇంకా పెరగబోతుంది ఆంగ్ల మాధ్యమం అనేది ఆంగ్ల మాధ్యమంతో ఆగదు బళ్ళో ఇంగ్లీష్ మాట్లాడాలి వెంటనే బళ్ళో మార్కులు తక్కువ వచ్చాయని మనం అడుగుతాం వెళ్ళి అడుగుతాం కదా ఏమంటే మా వాడిని తెలుగు మానేసి ఇంగ్లీష్ మొదలుపెట్టి అయినా మార్కులు అడతాయి ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడాలండి శ్మశానాల్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడాలని అంటాడు ఇదే పెద్ద వ్యాధి జరగబోయే ప్రమాదం అదండి కేవలం మాధ్యమం సమస్య కాదండి అది చాలా తీవ్రమైన వ్యవహారం అది బళ్ళు ఎప్పుడైతే ఆంగ్ల మాధ్యమం వచ్చిందో మొత్తం మీకు ప్రాథమిక పాఠశాల సంపరా అనే పేరు ఉండదండి ఇంకా ప్రైమరీ స్కూల్ శాంపర్ అంటాడు సంపరా అండో శాంపర్ ఆరు తర్వాత ఏముండదు అక్కడ అది సంపరో శాంపరో సంపుతారో తెలియదు ఇప్పటికి మీకు కోట సివిల్ స్పెల్లింగ్ వెళ్ళి చూసుకోండి తెలుగులో సామర్ల కోట అని ఉంటుంది ఇంగ్లీష్లో కోట్ అది ఎక్కడ దరిద్రం స్పెల్లింగ్ కోట అన్నప్పుడు ఎస్ఏఎంఏ ఆర్ఎల్ఏ కేఓటీఏ అని రాయాలా వద్దా కోట్ ఏమిటి ఎలా ఊరుకుంటామండి అసలు ఎంత మండిపోతుందో నాకైతే ఏం చేస్తాం వెళ్ళి భద్ర కొట్టాలి నా చేయి పగులుతుంది ఎస్ఏ ఎంఏఎల్ కేఓటి అదే స్పెల్లింగు తెలుగులో ఏముంది ఇంగ్లీషులో ఏముంది అది తెలుగు పేరా ఇంగ్లీష్ పేరా ఇంగ్లీషు మాట ఏదైనా మనం పలకపోతే మూతి మీద కొట్టి పలికించేస్తారే తెలుగు పదాలు బోడు చోట్ల తప్పులు కనపడుతున్నాయి మనం ఎవరికి ఏమీ అనిపించదండి పౌరుషం లేని జాతి ఏదైనా ఉంటే నా జాతి నన్ను మన్నించాను నన్ను మన్నించా మనకు గడిచిపోయింది కదా మన పిల్లాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు మన పిల్లాడు సాఫ్ట్వేర్ అమ్మాయి హార్డ్వేరు అయిపోయాయి మనకి గొడవ వదిలే అవన్నీ రాజకీయాలు రాజకీయాలు ఉంటామా ప్రాణం పోతుంటే ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర నుంచి ఉద్యమం ప్రారంభించాల్సిన అవసరం వచ్చింది అంత దరిద్రపు స్థితి రాబోతుంది త్వరలోనే విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో ఇంక ఇంకా అప్పటింకే ఇంకా మాకు కూడా ఆ మానేస్తానని నేను చెప్పక్కల మానేవచ్చు చెప్తే వినేవాడు వాడు అర్థమయ్యేదే ప్రతిదాన్ని ఇంగ్లీషులో చెప్పాలంటే ఏం చెబుతావు ఇక్కడ ఇది చాలా తీవ్రంగా ఆలోచించాను ఇంకా కావ్యాలు ఎక్కడండి మాటలకే లోటు మాటలకే అర్థం కాని పరిస్థితి వస్తుంది కానీ ఏం కోల్పోతున్నావు ఇంత సంపదను కోల్పోతున్నాం తెలుగులోనూ సంస్కృతంలో కూడా ఇటువంటి వర్ణాలను చూపించండి ఇంగ్లీషులో ఒకే ఋతువు వర్ణించడం అమ్మాయిని వర్ణించడం అవయవాళ్ళని కూడా వర్ణించడం చాలా సభ్యతగా వర్ణించడం వర్షం గురవడాన్ని వర్ణించడం చూపించండి షేక్స్పియర్ని తీసుకురమ్మనండి వర్డ్స్ వర్తను తీసుకురమ్మనండి పోనీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అభయనం నేర్పుతారు ఏం లేదా ఇంత చేసి మీ డాడీకే యాభై వేలు ఇంత చేసి మామూలు ఇంగ్లీషే వాడికి వచ్చేది ఇది కావ్యాలు చదివేస్తాయి ఎప్పటికీ రాదు వీడు ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ వాడిని అవుతాడు ఇదా ఇంగ్లీష్ అని అది రాకపోగా మంది పోతుంది అందరం జాగ్రత్త పడాల్సిన విషయం ఇది అలా మా ప్రస్తుతమైన ప్రకృత మనస్సు అందుకని అటువంటి భయంకరమైన తపస్సు చేస్తుంటేనే శివుడికొక్క